నా పేరు డాక్టర్ సీత. నేను ఒక స్త్రీ వ్యాధి నిపుణురాలిని, అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. ఈరోజు మనం పీరియడ్ అప్పుడు పెయిన్ వస్తుంది కదా, ఆ పెయిన్ని తగ్గించుకోవడానికి కొన్ని హోమ్ రెమెడీస్, చిట్కాలు చెప్తాను. దీనివల్ల చాలామందికి యూజ్ ఉంటుంది. చాలామంది ఈ పీరియడ్ టైంలో క్రాంప్స్తో అసలు లేవలేని స్టేజ్లో ఉండి పని చేయలేక ఉంటారనమాట. సో ఆ పెయిన్ అనేది కొన్ని కొన్నిసార్లు కామన్గా ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు ఏమైనా యూట్రస్లో గడ్డ ఉండడం వల్ల, లేదా ఎడినోమయోసిస్ అనేది ఉండడం వల్ల, లేదా ఎండోమెట్రియోసిస్ అనేది ఉండడం వల్ల ఉండొచ్చు. ఏ రీజన్ అయినా కానివ్వండి, కానీ ఆ పీరియడ్ పెయిన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఇది తగ్గించుకోవడానికి మనం టాబ్లెట్స్ కన్నా న్యాచురల్ రెమెడీస్ యూజ్ చేస్తే ఇంకా బెటర్. ఎందుకంటే ప్రతి టాబ్లెట్ ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. రీసెంట్గా మెఫ్తాల్స్పాస్ వాడకూడదు, దాని వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి అని వచ్చింది. ముందు మెఫ్తాల్స్పాస్ అసలు ఓవర్ ది కౌంటర్ వాడేవాళ్ళు, ఊరికనే వాడేవాళ్ళు అనమాట. సో ఇలా టాబ్లెట్స్ వాడడం కన్నా మనం ఏదైనా న్యాచురల్గా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో న్యాచురల్గా ఎలా తగ్గించుకోవచ్చు అంటే, ఫస్ట్ థింగ్, హీట్ అప్లై చేసుకోవచ్చు. హీట్ బ్యాగ్ ఉన్నా లేకపోతే వేడి కాపురమైన బెల్లి ఏరియాలో పెట్టుకుని లేదా బ్యాక్ ఏరియాలో చేసుకుంటే చాలా వరకు మీకు రిలీఫ్ కనిపిస్తుంది. సో హీట్ అప్లై చేసుకోండి ఓవర్ ద బెల్లి ఏరియా. సెకండ్, మనకి మసాజ్ చేయించుకోండి బ్యాక్, లోవర్ బ్యాక్. మనకి మెయిన్లీ లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది. సో ఆ ఏరియాలో మంచి నూనెతో మసాజ్ చేసుకున్నా కూడా చాలా వరకు తగ్గుతుంది. ఆ మసాజ్ చేయడం వల్ల కూడా కొన్ని పెయిన్ పాయింట్స్ టచ్ అవ్వడం వల్ల మనకి పెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది. మూడోది, డైట్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. సో సాల్టీ ఫుడ్స్, ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్స్, లేదా ఎక్సెసివ్ షుగరీ ఫుడ్స్, లేదా ఎక్సెసివ్ ఫ్యాటీ ఫుడ్స్ తినద్దు. దానివల్ల మనకి కొంచెం పెయిన్ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు, బికాస్ దే ఆర్ ప్రో ఇన్ఫ్లమేటరీ. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ చేస్తే కంప్లీట్లీ ఆపేసేయండి. ఎక్కువ కెఫీన్ కూడా తీసుకోవద్దు. ఇవన్నీ ప్రో ఇన్ఫ్లమేటరీ, ఇవన్నీ మనకు కొంచెం పీరియడ్ పెయిన్ని పెంచవచ్చు. ఇవి తినకూడనివి. ఏమేమి తింటే పీరియడ్ పెయిన్ తగ్గచ్చు అంటే, పసుపు ఎక్కువ తీసుకోండి, క్యుక్యుమిన్. చాలా టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి బయట. సో క్యుక్యుమిన్, కర్కుమిన్, సో పసుపు ఎక్కువ తీసుకోండి. అండ్ హర్బల్ టీస్, ఏమైనా అల్లంతో చాయ్ చేసుకున్నానా, లేకపోతే అల్లంతో అల్లము ఇంకా లెమన్ వేసుకుని ఒక జ్యూస్లా చేసుకుని కొంచెం తేనె వేసుకున్నా కూడా మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. సో అల్లము చాలా మంచి రిలీఫ్ ఇస్తుందన్నమాట. అలానే లెమన్ తీసుకున్నా కూడా మంచి రిలీఫ్ వస్తుంది. నట్స్ ఎక్కువ తీసుకోండి అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. బెర్రీస్, అలా కలర్ఫుల్గా ఉండే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. ఇవన్నిటి వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుందన్నమాట. అండ్ మైల్డ్ ఎక్సర్సైజ్, స్లైట్ ఎక్సర్సైజ్ చేసినా కూడా మనకి బ్లడ్ ఫ్లో పెరిగి మంచిగా అనిపిస్తుంది. చాలామంది పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు, ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అనుకుంటారు. సి, ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేయకూడదు. మైల్డ్గా నార్మల్గా అలా వాక్కి వెళ్ళినా కూడా మీకు పీరియడ్ పెయిన్ వరకు చాలా వరకు తగ్గుతుంది. అండ్ వాటర్ మంచిగా తీసుకోండి, డీహైడ్రేట్ అవ్వకూడదు. మంచి క్వాంటిటీ ఆఫ్ వాటర్, అట్లీస్ట్ ఒక 4 to 5 liters ఆఫ్ వాటర్ తీసుకోండి పీరియడ్ అప్పుడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, సో మీకు కొంచెం వాటర్ లాస్ ఉంటుంది. డీహైడ్రేట్ అయితే కనుక మనకి పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో వాటర్ ఎక్కువ తీసుకోండి. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట, అవి కూడా మనకి పెయిన్ తగ్గిస్తాయి. సో పీరియడ్ పెయిన్ తగ్గించుకోవాలంటే చిట్కాలు ఏంటంటే, మసాజ్ చేసుకోండి లోవర్ బ్యాక్, లోవర్ అబ్డామిన్ దగ్గర, ఆర్ హీట్ అప్లై చేసుకోండి. ఫ్యాటీ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్, కార్బోనేటెడ్ బెవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ అండ్ కాఫీ, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్, జింజర్ టీ ఆర్ జింజర్ జ్యూసెస్, లెమన్ జ్యూసెస్ అండ్ పసుపు ఎక్కువ తీసుకోండి అండ్ వాటర్ ఎక్కువ తీసుకోండి. సో ఈ చిట్కాలు పాటిస్తే చాలా వరకు పీరియడ్ పెయిన్లో రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ.